అయోధ్యలో కొలువుదీరబోతున్న రామయ్య విగ్రహం ఎలా ఉండబోతుంది ఏ శిలతో కోదండపాని సుందర రూపం రూపుదిద్దుకోబోతుంది ఆ శిలలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అయోధ్య రామమందిర నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఇంకెప్పుడు అయోధ్య రాముడి దర్శనమని భక్తులంతా ఎదురుచూస్తున్నారు అయోధ్య రాముడి ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి సాధ్యమైనంత త్వరగా ఆలయ పనులు పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన శిల్పులు సిబ్బంది రేయింబవలు శ్రమిస్తున్నారు ఆలయంలో కొలువుదిరబోయే శ్రీరామచంద్రుడి విగ్రహ రూపురేఖలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో పలువురు స్వాములు జియాలజిస్టులు శిల్పులు నిపుణుల అభిప్రాయాలను సేకరించి చివరకు కృష్ణశిలతో రామయ్య విగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయించారు విల్లు బాణం ధరించి విలుకాని రూపంలో ఈ విగ్రహం ఉండబోతుంది ఇది ఐదేళ్ల వయసులో ఉన్న శ్రీరాముని రూపం ఐదడుగుల అడుగుల ఎత్తు ఉంటుంది మైసూర్కి చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్కు విగ్రహ తయారీ బాధ్యతలు అప్పగించారు కేదారనాథ్లో ఇటీవల ఏర్పాటు చేసిన పన్నెండు అడుగుల ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఈయన రూపొందించారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఇరవై ఎనిమిది అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా ఆయన సిద్ధం చేసిందే కర్ణాటకలోని ఉడిపి జిల్లా కార్కర్ దేవనకోటే గ్రామాల నుంచి సేకరించిన కృష్ణశిలనే రామచంద్రుని విగ్రహానికి వినియోగించనున్నారు ఈ ప్రాంతం నుంచి ఇప్పటికే కొన్ని శిలలను సేకరించి అయోధ్యకు తరలించారు వీటినే నెల్లికారు రాళ్ళు అని కూడా పిలుస్తారు వాటిలో దేన్ని వినియోగించాలనేది శిల్పి అరుణ్ యోగిరాజ్ నిర్ణయించుకుంటారు వచ్చే మకర సంక్రాంతికి రామయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ట్రస్ట్ భావిస్తోంది నిజానికి నేపాల్లోని గండికి నది తీరం నుంచి తీసుకొచ్చిన శాలిగ్రామ శిలలతో బాలరామయ్య విగ్రహాన్ని రూపొందించాలనుకున్నారు సుమారు ఆరు కోట్ల సంవత్సరాల వయసున్న పలు శిలలను పూజలు చేసి మరీ అయోధ్యకు తరలించారు కూడా రామజన్మభూమి గర్భాలయంలో ప్రతిష్ఠించే విగ్రహం కోసం రెండు అరుదైన శిలలను ఎంపిక చేశారు రాజస్థాన్ నుంచి నాలుగు ఒడిశా నుంచి తీసుకొచ్చిన ఒక శిలను కూడా పరిశీలించారు కానీ చివరకు కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కృష్ణశిలల వైపు ట్రస్టు సభ్యులు మొగ్గు చూపారు సీతాదేవి లక్ష్మణామూర్తి విగ్రహాలను గండికి తీరం నుంచి తెచ్చిన శిలలతో రూపొందిస్తారా లేక వాటికి కూడా కృష్ణశిలలనే ఉపయోగిస్తారా అన్నది చూడాల్సి ఉంది గతంలో చాలా ప్రముఖ విగ్రహాలను కృష్ణశిలలతోనే చెక్కారు ఇటీవల యాదాద్రి ఆలయంలో కూడా కృష్ణశిలలను వినియోగించారు అయోధ్య రామమందిర నిర్మాణ పనులు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి రామయ్య ఆలయం సిద్ధమవుతుంది గర్భగుడిలో విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి భక్తులకు అనుమతి ఇవ్వాలని ట్రస్ట్ భావిస్తుంది రామమందిర పరిసరాల విస్తీర్ణాన్ని అరవై ఒక్క ఎకరాల నుంచి వంద ఎకరాలకు పెంచారు కూడా వెయ్యి కోట్లతో అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకుంటోంది ఈ ఆలయం ఎప్పుడు పూర్తవుతుందా రామయ్య పుట్టిన ప్రదేశంలో ఆయన్ని ఎప్పుడు దర్శించుకుందామా అని భక్తులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు